हेलो फ्रेंड्स, वेलकम टू भाग्य माधव तेलुगु रुचि। हाय अंडी, अंदर बागुन्नारा? ई रोज नेनु जीरा राइस चेशानु। ई जीरा राइस चाला रोजुल नुंचि चेयालनि वेटिंग चेस्तू उन्नानु, एंदुकंटे शाजीरा दोरकलेदु नाकु। जीरा राइस की शाजीरा कंपलसरी वेसुकोवालन्नमाट, अदि ई रोजु दोरिकिंदि चेशानु। ఫస్ట్ మనము ఒక బౌల్లో బాస్మతి రైస్ తీసుకోవాలి। బాస్మతి రైస్ అయితే బాగుంటుంది జీరా రైస్కి। ఈ క్వాంటిటీ మన ఇష్టం అన్నమాట, మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు। ఇప్పుడు ఇది ఒక పాత్రలో వేసుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి। నేను రైస్ కుక్కర్ తీసుకున్నాను, రైస్ కుక్కర్లో కడిగి పెట్టుకున్నాను। ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను। నెయ్యి ఎందుకంటే పొడి పొడిగా వస్తుంది కదా, అందుకనమాట। దీంట్లోనే కొద్దిగా salt వేసుకోవాలి। salt వేసుకొని ఉడికించుకుందాము। చూడండి, ఉడుకుతూ ఉంది। ఇప్పుడు మనం పొంగి వచ్చిన తర్వాత ఒక్కసారి అట్లా ఉడకనిచ్చి ఇంకా స్ట్రైనర్ లో తీసేసుకోవాలి, లేకపోతే మెత్తగా అయిపోతుంది రైస్। చూసుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్। ఈ రైస్కి మనం ఎసరు ఎన్నైనా వేసుకోవచ్చు, కరెక్ట్ కొలత ఏం లేదు, ఎందుకంటే మనం వాటర్ అంతా తీసేసుకుంటాం కాబట్టి ఇబ్బంది లేదు। ఇది జీలకర్ర ఒక 3 టేబుల్ స్పూన్లు అన్నమాట। ఇది షాజీరా, షాజీరా కూడా సేమ్ జీలకర్ర లాగే ఉంటుంది, రెండు ఒకేలాగా ఉంటాయి అన్నమాట, వేరే వాళ్ళు అయితే కనుక్కోలేరు। ఇది ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి, ఎందుకంటే మనం తాలింపులో వేసుకున్నప్పుడు మాడిపోకుండా ఉంటుంది। ఈ నానబెట్టి వేసేది నేను ఈటీవీ అభిరుచి ప్రోగ్రాంలో చూసి చేశానన్నమాట। ఇప్పుడు ఒక 10-15 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 3 పెద్ద ఉల్లిపాయలు। ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి। కొన్ని మిరియాలు, చెక్క, లవంగాలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి మనము రైస్ ఉడికే లోపల। రైస్ ఉడికిపోయింది, దించేసి స్ట్రైనర్లో తీసుకుంటున్నాను చూడండి। స్ట్రైనర్లు అంతా వేసేసుకుంటే మనకు తాలింపు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది। ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడే దించేసుకోవాలి ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి, దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి భాగ్య మాధవ్ తెలుగు రుచికి। కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది టచ్ చేస్తే బెల్ వస్తుంది, బెల్ టచ్ చేస్తే నా మిగతా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్। బెల్ టచ్ చేసినప్పుడు ఆల్ అని వస్తుంది, ఆల్ టచ్ చేస్తేనే అన్నీ వస్తాయి। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్ట్రైనర్లోకి మొత్తం అంతా రైస్ అంతా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు కడాయి పెట్టుకోవాలి। ఈ కడాయి కొంచెం మనం తీసుకునే రైస్ క్వాంటిటీ పట్టేంత తీసుకోవాలన్నమాట। దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు, టేబుల్ స్పూన్ కన్నా పెద్ద గరిటెతో 2 నెయ్యి తీసుకున్నాను। నెయ్యితో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కమ్మని సువాసనతో। జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు మనము। జీలకర్రలు ఆల్రెడీ మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, జీరా రైస్ హెల్త్కి చాలా మంచిది। ఈ పచ్చిమిరపకాయలు వేయించుకుందాము, మనం వేరే కారం ఏమి వేసుకొని అవసరం లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలే సరిపోతాయి। ఈ చెక్క, లవంగాలు, మిరియాలు కూడా వేయించుకోవాలి। ఈ జీలకర్ర నానబెట్టుకున్నాం కదా, ఈ వాటర్ అంతా తీసేసుకుందాము। ఇట్లా వంచేసుకుంటే వాటర్ అంతా పోతుంది। ఇప్పుడు ఈ వంచేసుకున్న జీలకర్రని మనం తాలింపులో వేసుకుందాము। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తాలింపులో వేసుకొని వేయించుకుందాము। జీరా స్మెల్ భలే వస్తుందన్నమాట, కమ్మని సువాసన చాలా బాగుంది, ఇల్లంతా
జీరా స్మెల్ అన్నమాట. జీలకర్ర షాజీరా మొత్తం కలిపి ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు ఆనియన్స్ అన్ని వేసుకొని వేయించుకుందాము. ఇంకా వెల్లుల్లిపాయలు జీ అల్లం ఇలాంటివి ఏమి వేయని అవసరం లేదు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ వేరే అయిపోతుంది, అందుకు అవి వేయని అవసరం లేదు. సాల్ట్ కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే మనం ఫస్ట్ వేసుకున్నది రైస్లోకి, ఇది మసాలాలోకి అన్నమాట, చూసుకొని వేసుకోవాలి. ఎండు కారము అట్లా ఏం అవసరం లేదు, వేసుకునే అవసరం లేదు, వేసుకోకూడదు కూడా. ఇప్పుడు రైస్ అంతా తాలింపులో వేసుకుందాము. చూడండి ఎంత పొడి పొడి లాడుతూ ఉందో. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలి, ఒకసారి విరిగిపోకుండా రైస్ బాగా పైకి కిందికి కలుపుకొని. చూడండి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఈ కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్లేము ఒక 5 మినిట్స్ మళ్ళీ రైస్ అంతా వేడి అవనివ్వాలన్నమాట. అప్పుడు ఈ మసాలా అంతా రైస్కి బాగా పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలన్నమాట, లేకపోతే మాడిపోతుంది రైస్. ఈ 5 మినిట్స్ తర్వాత తీసేస్తున్నాను. చూడండి ఫ్రైడ్ రైస్ అయిపోతుంది, బాగా వేడైపోయింది, మసాలా అంతా పట్టేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకుందాము. ఇంకా అయిపోయింది, దించేస్తున్నాం స్టవ్ ఆఫ్ చేసుకొని. జీరా రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మంచి పెరుగు చట్నీతో కానీ, లేకపోతే ఏదైనా కొబ్బరి చట్నీ కానీ, మామిడికాయ పచ్చి మామిడికాయ చట్నీ కానీ, అట్లా కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. ఈరోజు నేను పచ్చి మామిడికాయ చేశాను, జీరా రైస్ కాంబినేషన్లో చాలా బాగుంది. ఇప్పుడు సర్వ్ అవుట్ చేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి. చూడండి ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లోకి రైస్ వచ్చేసింది. జీరా రైస్ గుమగుమలాడే జీరా రైస్ రెడీ అయిపోయింది. మన హెల్త్కి ఎంతో మేలు చేసే జీరా రైస్, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ సరికొత్త ఐడియా వీడియోతో మేము